ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ నమస్తే పేరు, అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సునీత అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే సునీత గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే, నమస్తే డాక్టర్ నమస్తే గారండి. అండి, నమస్తే అండి. నాకు నా ఏజ్ 53 ఇయర్స్ అండి. ఓకే. ఒక 10 ఇయర్స్ నుంచి ఏమో సీజనల్ చేంజ్ లో సీజన్ చేంజ్ అయినప్పుడల్లా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుందండి. వస్తే కొంత వారంలో బాగా సఫర్ అవుతాను. హై ఫీవర్ వచ్చేసి, ఓకే, కాఫీ, కోల్డ్ అట్లా చాలా సఫర్ అవుతాను. సీజనల్ చేంజ్ వచ్చినప్పుడల్లా సఫర్ అవుతూ ఉంటానండి. ఓకే ఓకే. అదే అంటే ఇలా ఎప్పటి నుంచి ఉందండి ఈ విధంగా, అంటే సీజన్ చేంజ్ అయినప్పుడే ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ అంటే సఫర్ అవ్వడం అనేది ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని ఏండ్ల నుంచి ఉంది? ఓకే ఓకే. అంటే 10 ఇయర్స్. ఓకే, మీరు ఏమన్నా అంటే మెడిసిన్స్ ఏమైనా హోమియోపతి ఏమైనా యూజ్ చేశారండి ఇలాంటి సమస్యకి? ఓకే 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 ఓకే. చూడండి, అయితే మీరు ఏం చేయాలంటే, అంటే మేబీ హోమియోపతి వాడుతున్నారు కాబట్టి అది వాళ్ళు ఇస్తున్న వాళ్ళు కొంచెం టెంపరీగా రిలీఫ్ వచ్చేందుకు ఇస్తుండొచ్చండి. అయితే మిమ్మల్ని ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ మనం ఇప్పుడు ఈవెన్ అక్యూట్గా వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, వింటర్ వచ్చింది, మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో మీరు వెళ్ళినట్టయితే ముందు అప్పటి పూర్తికి తగ్గడానికే ఇస్తారు డాక్టర్లు ఎవరైనా కానీ. కానీ కానీ అలా కాకుండా మనం లేదండి నాకు ఇప్పటికైతే తగ్గింది, కానీ తగ్గిన తర్వాత కూడాను మీరు కొంచెం లాంగ్ రన్ కోసం, లేదు నా ఇమ్యూన్ సిస్టమే బాగుండాలి అండ్ ఇది తగ్గకుండా ఇవ్వండి సార్ అనేసి మీరు అడగండి ఏ డాక్టర్ అయినా కానీ, అంటే హోమియోపతి డాక్టర్ మీరు కన్సల్ట్ అవుతున్న వారిని. వారు తప్పకుండా కొంచెం కాన్స్టిట్యూషన్గా చూసి మీరు కొంచెం లాంగ్ టైం కోసం యూజ్ చేసినట్టయితే అప్పుడు తగ్గుతుందండి. లేదండి నాకు అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి. అవును అవునండి, అయితే చూడండి అర్థమైందండి. ఓకే, అంటే కానీ మీరు అంటే అలాంటివి అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి, అని అంటే వాటితో మీకు సమస్యగా ఉన్నప్పుడు ఐస్ వాటర్ తాగడం అలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటేనే బెటర్ అనమాట. కానీ కొంతకాలం మీకు ఇమ్యూన్ సిస్టమ్ని మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే అది మళ్ళీ రాకుండా కూడా తప్పకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మరి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏ వయసు వరకు వస్తుందండి, ఏజ్తో సంబంధం ఉందా అసలు? చూడండి, అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా ఇది ఒక అంటే ఇన్హెరిట్ అయ్యేది ఫ్యామిలీల నుంచి వచ్చేటటువంటివి కాబట్టి సాధారణంగా అది బయటపడడం అనేది ఏంటంటే ఒక 40 to 60 ఇయర్స్, అంటే లేదంటే సారీ 30 to 60 ఇయర్స్ మధ్యలో కొంచెం ఎక్కువ బయటపడుతుందండి. ఓకే, చాలా మందిలో ఎక్కువ ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకండి? అంటే దానికి పర్టికులర్ రీజన్ లేదు, కానీ ఆ జీన్ సంథింగ్, ఒక జీన్ ఇరిట్ అయిన జీన్ ఏదైతే ఉందో అది ఫీమేల్స్లో కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అది వస్తుంది అనమాట. ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రెండవది ఏంటంటే చిన్నపిల్లల్లో అని అంటే అది రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అని పూర్తిగా చెప్పలేం కానీ, బట్ రుమాటిక్ ఫీవర్ అని చిన్నగా ఉన్నప్పుడు వస్తుంది. అది ఇన్ఫెక్షన్స్ తర్వాత, ఇన్ఫెక్షన్ చాలా ఏమన్నా మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, మామూలు బ్యాక్టీరియల్ స్టెఫిలోకోకల్ ఇన్ఫెక్షన్స్ అని, ఆ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఫీవర్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళల్లో కూడాను ఒక 16 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళకు కూడా ఈ విధంగా కొన్ని కొన్ని సింప్టమ్స్ డెవలప్ అవడం అనేది చూస్తాం అనమాట. ఓకే, కాబట్టి ఎక్కువ మనం చెప్పాలని అంటే మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే 60 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళలో చాలా ఎక్కువగా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే,